బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా జలమయంగా మారింది. అటు రాష్ట్ర మంత్రి సీతక్క అక్కడ పర్యటించారు. ప్రణాళిక బద్ధంగా లేకుండా ఇల్లు కట్టడం వల్లనే పేదవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఆమె మండిపడ్డారు. చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే ఖచ్చితంగా వాటి మీద ఉక్కుపాదం మోపుతాము, అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి మీద కూడా చర్యలు తీసుకుంటాము, చేసిన వారి మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా ప్రకృతి దోపిడీ జరిగిందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిషోర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కిషోర్, నవ్య, ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కూడా జనజీవనం అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. అదే చాలా గ్రామాలకు కూడా ఇటు అధికారులు అయితే ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా నిలిచివేశారు. అయితే నిన్న మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాల ఇటు హైవే రోడ్ నుంచి ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా ఇటు నవ్య అనే యువ శాస్త్రవేత్త కూడా ఆ నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. ఆ ఫాదర్ కూడా నీటిలో కొట్టుకుపోయి మరణించడం జరిగింది. అయితే ఈ రోజు అయితే ఆ ఉదయం నుంచి కూడా ఇటు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటు కాసేపటి క్రితమే కూడా మహబూబాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇటు ఏదైతే వాళ్ళకు ధైర్యం చెప్పే అయితే విధంగా కూడా ఇటు ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు కుంటలు చెరువులు ఎదేచ్చగా భూ కబ్జాదారులు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భూములను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే తెలపడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కూడా ఇప్పటికే పలు ప్రాంతాలు కాలనీలు దెబ్బతిన్న రహదారులను అయితే సీతక్క పరిశీలించడం జరిగింది. వర్షం బాధితులను ఓదార్చి ఇటు భరోసా అయితే కల్పించారు. అయితే మహబూబాబాద్ పట్టణంలో ప్రణాళిక ప్రకారం ఇల్లు నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ జలప్రళయం సంభవించిందంటూ కూడా సీతక్క తెలపడం జరిగింది. నీట మునిగిన గ్రామాలకు చెందిన నిరస్సాయులకు పునరావాసం కల్పించి జలప్రళయం తగ్గిన తర్వాత నిరుత్సాహులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. అయితే నిరుత్సాహులకు స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాలంటూ కూడా ఇటు సీతక్క చెప్పడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం అయితే నమోదు కావడం జరిగింది. రైతులకు సామాన్య ప్రజలకు నిరుత్సాహులకు ఇటు వర్ష ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని చర్యలు చేపట్టామంటూ కూడా సీతక్క తెలపడం జరిగింది. అయితే ఇటు పురుషోత్తమ మాయగూడెం ప్రమాద సంఘటనలకు తండ్రి కూతురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఇటు ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు స్థానిక అధికారులతో పాటు సీతక్క అయితే దగ్గరుండి అయితే ఇటు పర్యవేక్షణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు భూములు కబ్జా చేయడం వల్లనే ఇటు నీట మునుగుతున్నాయి ప్రాంతాలంటూ కూడా సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఇటు మహబూబాబాద్ జిల్లాలో కనబడుతుందని చెప్పవచ్చు. నవ్య, రైట్, థ్యాంక్ యూ కిషోర్ ఫర్ ది అప్డేట్స్.